హలో, వెల్కమ్ టు టాలీవుడ్ సినీ టాకీస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దక్షిణాది సినిమాల్లో కత్తి చేత పట్టాలన్నా, గుర్రపు స్వారీ చేయాలన్నా అగ్మార్క్ ముద్ర వేసుకున్న నటి అనుష్కనే అని చెప్పవచ్చు. అలా వీరనారి పాత్రకు బ్రాండ్ అంబాసిడర్ గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ బహుభాషా చిత్రంగా రూపొందుతున్న సైరా నరసింహారెడ్డి చిత్రంలో ఒక కీలక పాత్రలో మెరవనుందనే ప్రచారం ఇటీవల దుమ్ము రేపుతున్న విషయం తెలిసిందే. చిరంజీవి, నయనతార, తమన్నా, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, కాలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి, కన్నడ స్టార్ నటుడు సుదీప్ ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా సైరాలో అనుష్క నటిస్తున్న విషయం తెలిసినా, సైరా నరసింహారెడ్డి చిత్రంలో వీర వనిత అనుష్క ఝాన్సీరాణి లక్ష్మీబాయిగా మెరవనుందని తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో వీర వనితగా అనుష్క మరోసారి కత్తి చేత పట్టి వీర విహారం చేయబోతుందన్నమాట. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటుంది. కాగా ఇందులో ఝాన్సీరాణిగా నటించిన అనుష్క తన పాత్రకు తెలుగు వర్షన్కు తానే డబ్బింగ్ కూడా చెప్పుకుందట. ఇలా నయనతార, అనుష్క, తమన్నా వంటి స్టార్ హీరోయిన్లు ఒకే చిత్రంలో నటించడంతో సైరా నరసింహారెడ్డి చిత్రంపై చిత్ర పరిశ్రమలోనే కాకుండా ప్రేక్షకుల్లోనూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇవి ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్తో కలుసుకుందాం.